నామానికి స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం ధ్యానించే ముందుగా అందరం కూడా తల్లో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన నా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, వాక్యము శరీర దారి కృపా సత్య సంపూర్ణంగా మధ్యలో నివాసం చేయించుండగా నా ప్రియ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా నా తండ్రిని చిత్తమును గ్రహించడానికి నా ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రం. నా తండ్రిని ప్రజలు నాయన ప్రభా ఆశతో వేచి ఉండగా నా ప్రభా నన్ను మరుగు చేసి నా ప్రియ తండ్రి మీరు నాయన బిడ్డలతో మాట్లాడమని విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయమని ఆశీర్వదించి మరి యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము శ్రమలో మనల్ని రక్షించేటువంటి దేవుని గురించి మనం ధ్యానించబోతున్నాము. ఈ యొక్క శ్రమ మానవుని యొక్క జీవితంలో, అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమల గుండా నడిపించబడేటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ శ్రమ కలిగినటువంటి వేళ, మనము కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యం అంటుంది, నువ్వు శ్రమలో నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చేతగాని వాడవగుద్దువు అని రాయబడింది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమల గుండా నువ్వు నడిపించబడుతున్నా సరే, నువ్వు ఒకవేళ నువ్వు దేవుని నామాన్ని బట్టి నువ్వు శ్రమ అనుభవిస్తున్న పరిస్థితులు అయినా, అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, నీ యొక్క శ్రమలో ఆయన నిశ్చయముగా నిన్ను రక్షించేటువంటి దేవుడు అంటున్నాడు. మన ప్రియ ప్రభువు శ్రమలో మొరపెట్టినప్పుడు రక్షించే దేవుడు. ఆ తర్వాత శ్రమలో మనము దేవాది దేవుణ్ణి కీర్తించినప్పుడు సహితము మనం రక్షించబడతాము అనే సత్యాన్ని గ్రహించాలి. చాలాసార్లు మనము శ్రమలో ఉన్నప్పుడు ఏడుపు పాటలు పాడుతుంటాం. అంటే మన పరిస్థితికి అనుగుణమైనటువంటి ఆ పాటల్ని మనం ఎంపిక చేసుకొని ఏడుస్తూ, అంటే మనకి ఏడుపు కలిగేటట్టు అలాంటి పాటలు చాలాసార్లు మనం పాడుతుంటాం. చాలాసార్లు సనుగుడు అనేటువంటి పాటలు పాడుతుంటాం. ఈ విధంగా ఇలాంటి అనేక రకాల పాటలు పాడుతుంటాం. కానీ దేవునికి సంతోషము కలిగించేటువంటి పాటలు, అంటే ప్రతి విధమైనటువంటి శ్రమల పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ శ్రమను చూస్తూ మనం కృంగిపోయినప్పుడు, మనలో దేవుడు సామర్థ్యం అనుగ్రహించినప్పటికీ కూడా ఆ శ్రమను దాటేటువంటి ఆ యొక్క కృప, ఆ శ్రమను జయించేటువంటి కృప మనకు అనుగ్రహించబడిన ఆ సామర్థ్యము మనలో లేదు అన్నట్టుగా చాలాసార్లు ఆ శ్రమ వైపు చూస్తూ, ఆ శ్రమను గురించే మాట్లాడుతూ, ఆ శ్రమ ఎంత పెద్దదో దాన్ని తలుస్తూ చాలాసార్లు కూడా మనము జయించలేక, మనము దానిని దాటలేక చేతగాని పరిస్థితుల్లో పడి ఉన్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో అనేకం కూడా మనకు కనబడుతుంటాయి. అయితే ఈరోజు ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమలో దేవాది దేవుడిని మహిమపరిచేటువంటి పాటలు మనం పాడాలి. దేవుని యొక్క నామం ఎంత గొప్పదో దాన్ని ధ్యానిస్తూ పాటలు పాడాలి. యేసు రక్తము ఎంత శక్తి కలిగినదో దాన్ని ధ్యానిస్తూ మనం పాటలు పాడాలి. ఆయన బలమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడని, ఆయన బలాన్ని గురించి మనం పాటలు పాడాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం కీర్తిస్తూ ఉంటామో, దేవుని యొక్క బలమైనటువంటి ప్రభావం స్థలంలో దిగుతుంది. దేవుడు తన దూతల్ని పంపించి సైతము ఆయన గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, కీర్తనల గ్రంథము 92 మొదటి వచనంలో చూస్తే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అంటే ప్రతి సమయంలో కూడా మనము ధరించినటువంటి యేసుక్రీస్తు యొక్క నామమునంట మనము కీర్తించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. ఇక్కడ మన లేఖనంలో చూస్తే కీర్తనల గ్రంథము 34 భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో దాని గురించినటువంటి కీర్తి ఎప్పుడు కూడా నా నోట ఉంటుంది. ఒకరోజు రెండు రోజులు కాదు, మంచిగా ఉన్న పరిస్థితుల్లో కాదు, కానీ అది నిత్యము ఆయనను గురించినటువంటి కీర్తి నా నోట ఉంటుంది అని ఇక్కడ భక్తుడు చెప్తున్న వాక్యం వింటున్న ప్రియులారా, లేఖనంలో మనం చూసినట్లయితే భక్తులు వారి యొక్క జీవితములలో వారు దేవుణ్ణి ఏ విధంగా కలుసుకున్నారు, వారు దేవుణ్ణి ఏ విధంగా అనుభవించున్నారు, వారు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు, వాళ్ళు స్తుతించినప్పుడు, వాళ్ళు దేవుణ్ణి కీర్తించినప్పుడు, వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నప్పుడు వారి యొక్క స్థితిగతులను కృపగల దేవుడు ఏ విధంగా మార్చాడు అనేటువంటి విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. వాక్యం వింటున్న ప్రియులారా, వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈరోజు మనము లేఖనంలో రాయబడ్డాయి. కాబట్టి మనకి తెలుస్తూ ఉంది వారు ఎలాంటి స్థితుల గుండా వెళ్ళారో, కానీ వాళ్ళకి అప్పుడు తెలియదు వారు ఏ స్థితుల గుండా వెళ్తున్నారు, ఏ విధంగా పరీక్షించబడుతున్నారు, ఏ శ్రమల గుండా ఎందు నిమిత్తం వాళ్ళు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభు అనుభవాల గుండా వేసి నేర్పించే దేవుడు. లోకానుసారంగా మనం చూసినట్లయితే మొదటిగా మనకి సిలబస్ అంతా ఇచ్చేస్తారు, ఆ తర్వాత మనకి పరీక్ష పెడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే, ముందు మనకి పరీక్ష పెడతాడు, ఆ తర్వాత ఆ పరీక్షలో మనకి ఆయన ఏమి నేర్పించే దలంచాడు, ఏది మనం నేర్చుకోవాలనుకుంటున్నామనేటువంటి ఆ యొక్క సిలబస్ అనేది దేవుడు అలాగ అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యొక్క శ్రమలన్నీ కూడా మనకి మేలుగా మార్చబడతాయి. అందుకే భక్తుడు అంటాడు, మేలాయను ప్రభా శ్రమనుంది ఉండుతా, నీ దాసునికి ఎంతో మేలు, ఎందుకంటే అవి నీ కట్టడ
అక్షరాలను నాకు నేర్పించాయి. చాలాసార్లు మనము దేవుని నామాన్ని బట్టి శ్రమపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలాసార్లు మనము చేసిన తప్పుల్ని బట్టి శ్రమకు గురైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. చాలాసార్లు మనం త్రోవ తప్పిపోయినప్పుడు ఒక శ్రమ దేవుడు మన జీవితంలో తీసుకురావడం ద్వారా తిరిగి మనము వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి మార్గంలోనికి రావటానికి ఆ శ్రమ కారణమవుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడి నామాన్ని బట్టి మనం అనుభవించేటువంటి శ్రమ అయినా, మనము చేసిన తప్పుని బట్టి మనం అనుభవిస్తున్నటువంటి శ్రమ అయినా, ఈ విధంగా లేఖనంలో చూస్తే చాలా విధాలైనటువంటి శ్రమలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రతి శ్రమలో కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు నమ్మదగిన వాడు అని ఆయనను మనము స్తుతించాలి, ఆయనను మనము కీర్తించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాక్యం వింటున్న ప్రియులారా, చాలాసార్లు కూడా మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ప్రార్థనకి కొన్నిసార్లు ప్రత్యుత్తరం రాని పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే అలాంటి సమయంలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఆ సమయంలో మనము దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు ప్రతిరోజు కూడా మనము ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగేవారిగా ఉంటున్నాము, కానీ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన వ్యక్తిత్వాన్ని మనం గ్రహించి ఆయన యొక్క కృప, ఆయన యొక్క వ్యక్తిత్వ లక్షణాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ దానిని బట్టి ఆయనను స్తుతించి కొనియాడి కీర్తించే అనుభవాలు చాలాసార్లు మన జీవితంలో తక్కువగా ఉంటాయి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మౌనము వహిస్తాడు ప్రార్థనలకి ప్రత్యుత్తరము ఇవ్వకుండా. అలాంటి సమయాల్లో మనం గ్రహించాల్సిన విషయం ఏంటిదంటే, ప్రభువా, నువ్వు అడిగిన దానిని నువ్వు నిశ్చయంగా నాకు అనుగ్రహించిన దేవుడు అని, నేను నిన్ను స్తుతిస్తున్నానని ప్రతి విషయంలో దేవుడిని స్తుతించడము దేవుడు మనకి అనుభవాల ద్వారా నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క విశ్వాస యాత్ర, ఈ యొక్క అరణ్య యాత్రలో ప్రతీది కూడా మనము నేర్చుకోవాలి, మనల్ని మనము అప్పగించుకోవాలి. తగ్గింపు జీవితం ఉంటే తప్ప మనం ఏ విషయం కూడా నేర్చుకోలేమనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అయితే ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు 32వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించితే విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు రాసిన కీర్తనలన్నీ కూడా భక్తులు వారి యొక్క అనుభవాల్లో ఆ మాటలన్నిటినీ పాటలుగా సమకూర్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని పాటలుగా రాస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా వాటన్నిటిని కూడా సితారాతో అనేకమైన వాద్యములతో దావీదు దేవుణ్ణి ఆ విధంగా పాట రూపకంగా దేవుణ్ణి స్తుతించేవాడు. తన అనుభవాలు అవన్నీ కూడా వాక్యం వింటున్న ప్రియుల, శ్రమ మనకి అనుభవాలు నేర్పిస్తుంది, ఆ తర్వాత శ్రమ మనకి పాఠాలు నేర్పిస్తుంది, పాటలు కూడా రాయిస్తుంది. అందుకే ప్రతి శ్రమ కూడా మన జీవితంలో ఒక మేలుగా చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో నీ శ్రమ నీ జీవితంలో ఖచ్చితంగా దైవ సంబంధమైన ఏదో ఒక లక్షణం నేర్చుకున్నట్లుగానే దేవుడు దాన్ని నీ జీవితంలోకి పంపించాడు. దాని విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ఓర్పు అనేటువంటి ఆ యొక్క దైవ లక్షణాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఈ యొక్క శ్రమలో విధేయత అనే దైవ లక్షణాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఈ యొక్క శ్రమలో దేవుని యొక్క వాగ్దానముల నెరవేర్పు కొరకు ఏ విధంగా మనం నిరీక్షించాలో మనం నేర్చుకుంటాం. ఈ విధంగా ఒక శ్రమ దేవుడు పంపించాడు అంటే అనేకమైన పాఠాలు నేర్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా లేఖనంలో మనం చూసుకుంటే ఆయన శోధించబడి శ్రమ పొంది ఉన్నాడు, గనుక శోధించబడి వారికి సహాయము చేయుటకు సమర్థుడై ఉన్నాడని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే శ్రమ అనేది మనిషిని ఏం చేస్తుంది అంటే క్రీస్తు రూపంలోకి మారుస్తుంది. శ్రమ అనేది మనిషిని తన యొక్క అనేటువంటి స్వభావాన్ని నశింపచేసి క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరింపచేస్తుంది. ఈ యొక్క శ్రమ, యేసుక్రీస్తు ప్రభు కూడా పాపం లేని పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన శ్రమ అనుభవించాడు. కాబట్టి ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ పరచబడి వారికి పరిశుద్ధ పరచు వారికి కూడా ఒకటే మూలం ఏంటిదంటే, శ్రమల గుండా మానవుడు ప్రయాణము చేయాలి. అయితే ఆ శ్రమలో దేవుడు విడిచిపెడతాడు అంటే ఆ శ్రమలో దేవుడు విడిచిపెట్టాడు, కానీ నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడు, ఆ శ్రమ నుంచి రక్షించే దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచు నీవే, అంటే నీకు శ్రమ కలిగిన వేళ నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు ఇంకెవరో ఆ శ్రమ నుంచి విడిపించాలని, ఆ శ్రమ నుండి నిన్ను రక్షించాలని నువ్వు పరుగులెత్తద్దు. అగ్నిగుండం అనేటువంటి శ్రమ ఎదురుగా కనబడ్డప్పుడు షడ్రక్ మేషక్ అబద్నిగోలు ఇంకా ఎవరినో ఆశ్రయించి విడిపించబడటానికి, ఆ అగ్నిగుండం నుంచి రక్షించబడటానికి మనిషిని వాళ్ళు ఆశ్రయించలేదు. కానీ వాళ్ళు విశ్వాసంతో దేవుని కొరకు ఆ శ్రమలో దూకడానికి సైతం వాళ్ళు అడుగు వేసినప్పుడు దేవుడే అక్కడ దిగి వచ్చి వారికి ఎలాంటి హాని జరగకుండా ఆ శ్రమ నుంచి రక్షించిన వాడు ఆయనే. విమోచన గానములతో ఆవరించిన దేవుడు ఆయనే. సింహపు బోన్ అనేటువంటి శ్రమ దానియేలు అనుభవించినప్పుడు ఆ శ్రమలో తన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ శ్రమలో ఏ ఒక మనిషిని అతను ఆశ్రయించలేదు, కానీ ఈ యొక్క శ్రమలో నేను ఎంత మాత్రం కూడా చేతగాని వాణిగా ఉండను, ఈ శ్రమలో నేను కృంగిపోను, నేను ఇంత మంచి జీవితం జీవిస్తున్నా, ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలో వచ్చిందని ఎంత మాత్రము దానియేలు కృంగిపోలేదు. వీళ్ళందరూ కూడా ఈ శ్రమని వాళ్ళు సంతోషంగా అంగీకరించడానికి, ఆ శ్రమల గుండా ప్రయాణము చేయడానికి, వారిని వారు దేవునికి అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ
జీవితంలో ఒకటి తెలుసుకున్నారు, ఆకాశం అందున్న దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు తన యొక్క బిడ్డల జీవితంలో ఆయన ఏది కూడా కీడు చేయడు, కానీ ఆయన మేలు చేసే దేవుడు అని రాయబడింది. లేఖనంలో చూసుకున్నట్లయితే మీరు చేతులతో చేసుకున్నటువంటి ఆ యొక్క విగ్రహములు మీకు మేలు చేయవు, వాటికి మేలు చేయడము చేత కాదు, అవి కీడు చేస్తాయి అని లేఖనంలో రాయబడింది. అయితే దేవాది దేవుడు మాత్రము మనకి అన్ని పరిస్థితుల్లో కూడా మేలు చేసేటువంటి దేవుడే. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్ని పరిస్థితుల నుంచి ఆయన మేలు చేస్తాడు. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నట్లయితే, నువ్వు వ్యాపారంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ చదువులో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు వ్యాధి అనుభవిస్తున్నా, నువ్వు ఏది అనుభవిస్తున్నా సరే నేను శ్రమల గుండా వెళ్తున్నాను, నేను శ్రమ అనుభవిస్తున్నాను అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు అంటున్నాడు నువ్వు దాగుచోటు అయినటువంటి యేసులోనికి నువ్వు వచ్చి దేవా నువ్వు నాతో ఉన్నావు ఈ శ్రమలో కూడా అని నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ప్రభు అంటాడు నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు, నదుల్లో పడి నువ్వు దాటుతున్నప్పుడు కూడా నేను నీకు తోడయ్యున్నాను, కాబట్టి అవి ఎంత మాత్రము కూడా నీ మీద పొర్లి పారవన్నాడు. అగ్నిగుండం మధ్యలో నువ్వు నడిచినా సరే జ్వాలను నిన్ను కాల్చజాలవు, ఎందుకంటే నేను ఆ పరిస్థితుల్లో కూడా నేను నీతో ఉన్నాను అంటాడు ప్రభు. ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు మన జీవితంలో కలుగు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనతో పాటు నిలబడే ఇమ్మానుయేలు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనతో ఉన్నటువంటి దేవుడు మనల్ని రక్షించకుండా, మనల్ని విడిపించకుండా మనల్ని విడిచిపెట్టడు, కానీ ఆ శ్రమలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు శుద్ధ సువర్ణం వలె మనం మార్చబడతాము. అందుకే ఈ యొక్క యోబు చెప్తాడు, నేను వెళ్తున్నటువంటి మార్గము నాకు తెలియదు కానీ దేవుడికే తెలుసు, అయితే ఒకటి నాకు తెలుసు, నేను శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతానని. కాబట్టి వాక్యం ఏంటో ప్రియులారా, ఈ శ్రమ అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని విశ్వాసంలో పెంచుతుంది, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితంలో మనం అనుభవించే విధంగా సంతరించుకునే విధంగా చేస్తుంది, ఆ తర్వాత మనము సువర్ణములాగా మార్చబడతాము. ఇవన్నీ కూడా దేవుడు శ్రమ ద్వారా మన జీవితంలో చేసేటువంటి కార్యాలు. కాబట్టి ఈరోజు ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు వేదన పడద్దు, నువ్వు బాధపడద్దు, ఆ తర్వాత నువ్వు కుంగిపోవద్దు. సమస్త సామర్థ్యం యేసుక్రీస్తు ద్వారా మనలో అనుగ్రహించబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ లేఖనంలో చూసుకున్నట్లయితే అపొస్తల కార్యాలు 16:25 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పౌలు శీలలు ఒక శ్రమ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది వారి జీవితంలో ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని మనం చూసుకుంటే, వారు ఏదో నష్టము చేసినందుకు కాదు, ఆ తర్వాత వాళ్ళు దేవుడి నామానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు కాదు, దేవుడు చెప్పిన మాట జరిగించినందుకు తెచ్చుకున్న శ్రమ కూడా కాదు. అయితే పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుని యొక్క సువార్త ప్రతి చోట వాళ్ళు ప్రకటిస్తూ అనేకుల్ని క్రీస్తు కొరకు సంపాదిస్తున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ వాళ్ళు పూతోను దయ్యము పట్టినటువంటి ఆ యొక్క యవ్వనస్తురాల్ని ఆ దయ్యపు బంధకం నుంచి యేసుక్రీస్తు నామం పేరిట విడిపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యవ్వనస్తురాలు ఈ యొక్క సోది చెప్పు ఆత్మ చేత నింపబడి తన యొక్క యజమానులకి చాలా లాభం తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క దయ్యపు బంధకం నుంచి ఆ యవ్వనస్తురాలు విడిపించబడిందో ఈ యజమానులకి ఏంటిదంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది, ఇప్పుడు మాకు వచ్చేటువంటి లాభము ఆగిపోయింది అనేటువంటి ఆ యొక్క స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళు యూదులు అయితే వీరు మనం వినడానికి కానీ ఆచరించడానికి కానీ అంగీకరించడానికి చేయటానికి కూడా కూడని ఆచారములు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనా కూడని ఆచారములు ప్రచురిస్తూ మన పట్టణాన్ని వీళ్ళు గలిబిలి చేస్తున్నారు అని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో వెంటనే వాళ్ళు దురుద్దేశంతో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రకటన విన్నటువంటి ప్రజలందరూ కూడా అది నిజమే అనుకుని అందరూ కూడా దొమ్మిగా వచ్చి వీరి యొక్క వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో వాళ్ళని కొట్టాలని ఆజ్ఞాపించినప్పుడు వారిని చాలా భయంకరంగా వాళ్ళు దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెప్పి ఒక చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. అయితే అలాంటి ఆజ్ఞను పొందినటువంటి ఈ యొక్క చెరసాల నాయకుడు ఏం చేశాడంటే ఈ పౌలు శీలల్ని చెరసాలలో త్రోసివేశాడు, వాళ్ళ కాళ్ళకి బొండలు బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలు దేవుని దగ్గర మోకరించి, ప్రభువా మేము ఏం పాపం చేసామని ఇంత కష్టం తీసుకొచ్చాం, నీ సువార్త ప్రకటిస్తుంటే ఒక మనిషిని విడిపిస్తే వీళ్ళు ఇంత ఘనం మమ్మల్ని కొట్టారు, ఎంత కష్టం అనుభవిస్తున్నాం, ఎన్నడూ మేము బ్రతుకుంటే మేము ఇంకేదైనా పని చేసుకొని బ్రతుకుతాం కానీ నీ సువార్త మేము ప్రకటించాం ప్రభా, నీ నామాన్ని ఇంకా మేము ఒప్పుకోం ప్రభా అని వాళ్ళు కలిగిన దెబ్బల్ని చూసుకుంటూ కాళ్ళ కట్టినటువంటి బొండల్ని చూసుకుంటూ వాళ్ళు ఏడుస్తూ కూర్చొని చేతగాని వారిలాగా అక్కడ వాళ్ళు కూర్చోలేదు. కానీ వారి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత బలవంతుడో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాక్యం వింటున్న పిల్లారా, దేవుడిని బట్టి ధైర్యము దేవుని బట్టి విశ్వాసం మనలో ఎప్పుడు కలుగుతుందంటే గతంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు గతంలో మనకిచ్చిన యుద్ధంలో జయమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు
చేసుకున్నప్పుడు, గతంలో మనకి శ్రమ కలిగిన వేళ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు, ప్రభు ఎలాంటి కార్యములు చేశాడు అలాంటివన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు కూడా నా పరిస్థితి నుంచి దేవుడు విడిపించగలడు, ఆయన రక్షించగలడు అనేటువంటి విశ్వాసము మనలో కలుగుతుంది. ఈ పౌలు శీలలు ఇతరుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా తెలుసుకున్నవారు. అయితే ఆ కార్యముల కంటే అధికముగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నటువంటి వారు కాబట్టి, దేవుడు మంచివాడు నమ్మదగిన వాడని గ్రహించినటువంటి వారై, ఈ శ్రమ దేవుని నామమును ధరించినందుకే, దేవుని యొక్క నామము కొరికే మాకు వచ్చిందని, దేవుని యొక్క సువార్త నిమిత్తమే మేము శ్రమ పడుతున్నాము అని గ్రహించినటువంటి వారు, ఇది చాలా గొప్ప భాగ్యం అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి వాళ్ళంతా శ్రమ అనుభవించినప్పటికీ, వారి దేహం అంతా బాగా దెబ్బలు కొట్టినప్పటికీ, వాక్యం వింటున్న ప్రియులారా, నిజముగా అది ఎంత భయంకరమైన శ్రమ. వారి శరీరం మంట కలుగుతున్నప్పుడు, వారి కాళ్ళకి భయంకరమైన బాధ బొండలు బిగించినప్పుడు, అక్కడ అనేకులు ఉన్నప్పుడు మనకు తెలుసు చెరసాల అనేది ఎంత భయంకరంగా ఉంటుందో. జైళ్ళలో మనం చూస్తుంటాము, అక్కడ చెప్పిన ప్రజల వార్తలు మనం వింటుంటాం, అవి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయో. అయితే ఇక్కడ మనం చూస్తే చాలా సార్లు కూడా చెరసాలలో ఉన్నటువంటి వారు తప్పు చేసి వాళ్ళు అక్కడ బంధించబడినప్పటికీ కూడా, వాళ్ళు చాలాసార్లు ఏదో ఒకటి చేసి బయటికి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ పౌలు శీలలు దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఈ శ్రమ నుంచి, ఈ చెరసాల నుంచి వారికై వారు బయటకు వచ్చేయాలని, వారికై వారు ఏదో ఒకటి వాళ్ళ ముఖం మీద ఏదన్నా జల్లేసి బయటకు వచ్చేయాలనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎంత మాత్రము చేయలేదు. కానీ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, శ్రమ వస్తే శ్రమ నుంచి రక్షించేవాడు విడిపించేవాడు దేవుడే. అయితే ఆ శ్రమలు విడిపించబడటానికి, రక్షించబడటానికి మేము ఏం చేయాలి అంటే, దేవుణ్ణి ప్రార్థించాలి, ఆ తర్వాత కీర్తనలు పాడాలి. నిజంగా ఇలాంటి శ్రమలో ఉన్నప్పుడు చాలా సార్లు మనకి ఏడుపు వస్తుంది తప్ప పాటలు రావు. కానీ ఇక్కడ మన లేఖనంలో చూసినట్లయితే, ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్నాం, అందరితో మాట్లాడుతూ, ఈరోజు నువ్వు ఏడుస్తూనే కూర్చున్నావా, ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ, నేను ఏం అన్యాయం చేయలేదు కదా, ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ అని దాన్నే గుర్తు చేసుకుంటూ, దాని గురించే నువ్వు ఆలోచిస్తూ, నువ్వు ఏడుస్తూనే ఉండి నువ్వు బలహీన పడుతున్నావు విశ్వాసంలో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం విడిచిపెట్టావా, ఈ రోజు నువ్వు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించుకో. ఆ యొక్క శ్రమలో నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడకుండా, నువ్వు పాటలు పాడడం మానేసి ఏం పాటలు పాడాలి, ఏం ప్రార్థన చేయాలి, ఇప్పుడు పాట ఎట్లా వస్తుంది, సంతోషంగా ఉంటే ఎన్నో గంటలు పాటలు పాడొచ్చు, తర్వాత నాట్యమాడుతూ కూడా దేవుని స్తుతించవచ్చు, కానీ ఈ శ్రమలో నాకు పాట ఎట్లా వస్తుంది అనుకుంటున్నావా, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో సైతం నువ్వు ఎప్పుడైతే పాట పాడగలుగుతావో, దేవుణ్ణి నీ యందు ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. వాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఇంకా కొన్ని గంటలు అయితే ఆయన శిలువ మరణం పొందేటువంటి వేళ, వాళ్ళు ఒలివల కొండకి వాళ్ళు ఎక్కినప్పుడు అంటే వాళ్ళు అక్కడ కీర్తన పాడారు అని రాయబడుతుంది. నిజంగా ఆ వాక్యం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇంకా కొన్ని గంటలు అయితే యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడతాడు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పాట పాడడానికి వాళ్ళకి పాట ఎలా వచ్చింది అంటే, ఇంకా నేను చనిపోతాను అని తెలిసిన తర్వాత పాట ఎలా వచ్చిందంటే, ఆయన తెలుసుకున్నాడు నేను చనిపోయిన తర్వాత తిరిగి నేను లేస్తాను అనేటువంటి విశ్వాసము, అనేటువంటి ధైర్యము, దేవుని ఎడల నమ్మిక ఉంది కాబట్టి ఆయన పాట పాడగలిగినాడు. వాక్యం పెట్టిన ప్రియులారా, ఈరోజు శ్రమను చూసి నువ్వు భయపడుతున్నావా, శ్రమలో ఉండి లేదంటే నాకు ఏదో శ్రమ వస్తుందని నువ్వు భయపడుతున్నావా, నువ్వు భయపడద్దు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, శ్రమలో నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు పాట పాడినాడంట. అయితే మనం కూడా ఆ యొక్క పాట మనము దేవుని సన్నిధిలో మనము ప్రతి క్షణము కూడా ఏ శ్రమల గుండా వెళ్తున్నా సరే మనము పాట పాడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయింటుంది. అయితే ఇక్కడ పౌలుశీలు ఏం చేశారంటే, వీళ్ళకి కలిగినటువంటి శ్రమలు వాళ్ళు ఏడుస్తూ కూర్చోలేదు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, చాలాసార్లు మనకి శ్రమలు పాట కంటే ఎక్కువగా, దేవాది మీ శ్రమ నుంచి విడిపించు, నన్ను బాగు చేయి అని ఇదే ప్రార్థన మరలా మరలా మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం తప్ప, మనం పాట పాడడానికి చాలాసార్లు మన మనస్సు మనస్కరించదు. కానీ ఈ పౌలుశీలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కాళ్ళకి బొండలు వేయబడ్డాయి, ఆ తర్వాత చేతికి సంకెళ్ళు వేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ తప్పు చేసిన వారు, నరహత్య చేసినటువంటి వారు, రకరకాల వ్యతిరేకమైన దుర్నీతి కార్యాలు చేసినటువంటి ఖైదీలు ఆ యొక్క చెరసాల్లో అనేకులు కూడా ఉంటూ ఉన్నారు. అయితే ఈ పౌలుశీలు దేవుని నామాన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్నటువంటి వారు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటిదంటే, వాళ్ళు దేవునికి వాళ్ళు మొరపెడుతున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతున్నారంటే, ఆ యొక్క శ్రమ వేళ సైతము వాళ్ళు సంతోషిస్తారు. అందుకే పౌలు అంటాడు, శ్రమలో మీరు ఏం చేయాలంటే సంతోషించాలి అని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ లేఖనంలో చూసుకుంటే వాళ్ళు సంతోషంతో ఎంత మాత్రం బాధపడకుండా, విడిపించబడింది ఆ అమ్మాయి, దేవుని నామాన్ని బట్టి విడిపించబడింది, ఈ శ్రమ దేవుని కొరకు వచ్చింది, దేవునికి స్తోత్రం అన్నట్టుగా వాళ్ళు దేవునికి వాళ్ళు పాటలు పాడుతున్నటువంటి సందర్భము. అయితే ఆ పాటలు పాడుతున్నప్పుడు మిగతా ఖైదీలందరికీ అది వెర్రితనంగా అనిపించవచ్చు. వాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనకి లోకస్తులకి కనబడాల్సిన భేదము ఏంటిది అంటే, లోకస్తులు శ్రమ వచ్చినప్పుడు భయపడతారు, లోకస్తులు శ్రమ వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తారు, లోకస్తులు శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులు ఏం చేయాలంటే, సజీవుడైన దేవుని నమ్ముకున్నటువంటి మనము ఆ యొక్క శ్రమలో మనము దేవుని కొరకు పాటలు పాడాలి అనేది దేవుని యొక్క చిత్తమైంటుంది. అయితే ఆ సమయంలో ఖైదీలు వింటూ ఉన్నారు, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం
భూకంపము కలిగినట్లుగా, ఆ తర్వాత చెరసాల పునాదులు అదిన్నైన వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే శ్రమని గురించి ధ్యానించడం మర్చిపోయి, శ్రమను గురించి ఏడవడము విడిచిపెట్టి, శ్రమ గురించే ప్రార్థన చేయడం విడిచిపెట్టి, ఎప్పుడైతే వాళ్ళు కీర్తనను కూడా పాడడం మొదలు పెట్టారో, అప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటిదంటే దేవుడు తన దూతని ఆ స్థలానికి పంపించాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థలంలో ఏం జరిగింది, అకస్మాత్తుగా మహాభూకంపం అక్కడ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరిపోయిన, ఎప్పుడు కూడా వాళ్ళ పరిస్థితిని అక్కడ వాళ్ళు చూడలేదు. అయితే అలాంటి పరిస్థితి చూడండి, రోమాలో కట్టబడినటువంటి కట్టడములు ఎంత బలమైన కట్టడములు అంటే, ఇక్కడ చూడండి, వీరు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, గోడలు దూకి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ దేవాది దేవుడు తన దూతని ఆ స్థలానికి పంపించినప్పుడు ఎంత బలమైన కార్యము జరిగింది అక్కడ అంటే, మహాభూకంపము కలిగింది, చెరసాల పునాదులు అక్కడ అదిరినట్టుగా ఉంది. ఆ తర్వాత తలుపులన్నీ కూడా తెరుచుకున్న, ఏ మనిషి సహాయము లేకుండా తలుపులన్నీ కూడా తెరుచుకుని, అంటే నువ్వు శ్రమలో పాటలు పాడితే ఎంత భయంకరమైన కార్యములు దేవుడు జరిగించగలుగుతాడు నీ కొరకు, నీ నిమిత్తం. అంటే అక్కడ నీ శ్రమని చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఆ శ్రమలో నువ్వు పాటలు పాడుతున్న విధానము చూస్తున్న వారు, వింటున్నటువంటి వారు, వాళ్ళకి వెర్రితనంగా అనిపించినా ఇదేంటి అనుకుంటారు. కానీ నీ దేవుడు నీ పరిస్థితిలో, నీ శ్రమలో, నీ పక్షముగా మనిషి సహాయము లేకుండానే అద్భుతమైన కార్యాన్ని ఆయన తన దూతల్ని పంపించి సహితము గొప్ప కార్యములు చేయగలడని ఈ లేఖన సారాంశమై ఉంటుంది. ఏ మనిషి ఏం చేయలేడు, కానీ దేవుడే సమస్తము చేయగలడు. కాబట్టి ఆ చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి, ఖైదీల అందరి బంధకాలు కూడా మొత్తము తెగిపోయినాయి. బంధకాలు అన్నీ కూడా ఊడిపోయిన, అప్పటి వరకు వారిని బంధించిన బంధకాలు, వారిని బిగించినటువంటి సంఖ్యలు అన్నీ కూడా ఏ మనిషి సహాయం లేకుండా ఊడిపోవడానికి, తలుపులు తెరవబడడానికి కారణం ఏంటిదంటే, వాళ్ళు ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఈరోజు ప్రార్థన ఒకటే నీకు తెలుసా, ప్రార్థనతో పాటు కీర్తించడం కూడా నువ్వు నేర్చుకుంటే గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతాయి. వెంటనే వాళ్ళందరూ కూడా పారిపోయారు అనుకున్న చెరసాల నాయకుడు కత్తి చూస్తాను చంపుకోవాలని ప్రయత్నము చేస్తున్న సమయంలో వెంటనే పౌలు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే, నువ్వు ఏ హాని చేసుకోవద్దయ్యా, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము, ఎంత మంచి జీవితం చూడండి, తెరవబడ్డాయి కదా అని పారిపోయి ప్రయత్నం చేయలేదు. ఆత్మల కొరకు భారము కలిగినటువంటి వాడు, ఈ కార్యమును బట్టి చెరసాల నాయకుడికి సువార్త ప్రకటించబడాలని ఆశ కలిగిన వాడు కాబట్టి నమ్మకమైనటువంటి ప్రవర్తన కలిగి పారిపోకుండా వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు వెంటనే అక్కడ వచ్చి అతను దీపము తీసుకొని వచ్చి అక్కడ చూసి వారికి సాగిలపడి అంటున్నాడు, బయటికి తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమన్నప్పుడు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు అతను దేవుని వాక్యం విన్నాడు. ఈ పౌలు శీలల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు, ఆ గాయములన్నిటిని కూడా కడిగారు. ఆ ఇంట్లో ఉండి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్టుగా లేఖనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని నువ్వు అనుకుంటావేమో, ఈ శ్రమ అనేకులని ద్వారా ఆశీర్వదించబడ్డానికి, అనేకులకు మేలుకరంగా, నీకు ఆశీర్వాదకరము, ఆ తర్వాత అనేకులకు మేలుకరంగా. అక్కడ చూడండి, మిగతా ఖైదీలు అందరి బంధకాలు కూడా తెగిపోయినాయి, ఆ తర్వాత చెరసాల నాయకుడు సహితము అక్కడ రక్షించబడ్డాడు, దెబ్బలు కొట్టి కష్టపెట్టారు. అదే చెరసాల నాయకుడు వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు, వాడి గాయంలో కట్టాడు. ఈరోజు ప్రభువైన దేవుడు అద్భుతం చేయగలిగినటువంటి వాడు, నిన్ను శ్రమ పెట్టినటువంటి వారు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడే విధంగా, నీకు సహాయము చేసే విధంగా అన్ని వైపులకు కూడా దేవుడు కార్యము చేయడానికి, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి శ్రమలో వీరు పాటలు పడవాక్యం వింటున్న పిల్లలు గమనించాలి. శ్రమ మనకి పాటలు నేర్పుతుంది, శ్రమ మనల్ని పాటలు రాయడానికి కూడా సహాయం చేస్తుంది. దేవుడు మహాకృపను బట్టి నీ అపారమైన ప్రేమ అని నిబంధన రక్తం అనేటువంటి రెండు ఆల్బమ్స్ కూడా దేవుని కృప చేత అవి రిలీజ్ చేయడానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. ఆ పాటలన్నీ కూడా దేవుడు నా జీవితంలో నేర్పించినటువంటి ఆ పాటలుగా అవి రూపించి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా రాయడానికి దేవుడు సహాయం చేశాడు. వాక్యం వింటున్న ప్రియులారు, అందుకే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ శ్రమకు తట్టుకోలేక, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలని యేసయ్యని నామాన్ని పదే పదే స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తున్నటువంటి వేళ దేవుని ప్రసన్నత నన్ను కమ్ముకున్నప్పుడు ఆ శ్రమ కలిగినటువంటి ఆ వేళ ఏడుస్తూ నేను కూర్చోలేదు, కానీ దేవుడిని కీర్తించడం ఆరంభించాను. ఆ నామాన్ని గణపరుస్తున్నటువంటి వేళ ప్రేమామయుడ అనేటువంటి పాట రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతో మంది జీవితాల్లో ప్రేమామయుడ నా యేసురాజు అనేటువంటి పాటలో చాలా మంది ఆదరించబడ్డారు, చాలా మంది కూడా బలపరచబడ్డారు. అందుకే ఈ యొక్క శ్రమ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, పాటలు నేర్పిస్తుంది, పాటలు ఆ శ్రమలో రాయడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు శ్రమలో ఉన్న నువ్వు, మీ పౌలు శీలలు ఏ విధంగా శ్రమని నిర్లక్ష్యము చేసి శ్రమలో ఏడుస్తూ కూర్చోకుండా ఏ విధంగా వాళ్ళు పాటలు పాడుతూ లోకానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తించారు,
అలాగ ప్రవర్తించగలిగితే నిశ్చయంగా శ్రమ నుంచి రక్షిస్తాడు. ఆయన సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అంటే విమోచన గానములతో ఆయన ఆవరిస్తాడన్న భక్తుడు. ఇక్కడ దేవుడు పౌలు శీలను ఎలా ఆవరించాడంటే సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అంటే విమోచన గానములతో ఆయన ఆవరించాడు. ఆ శ్రమలను పాడే పాట ఏంటిదంటే విమోచన గానములు, నిన్ను విడిపించేటువంటి, నిన్ను రక్షించేటువంటి గానములు. ఆ పాటలు అక్కడ పాడినప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధి చేత ఆవరించబడతావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేస్తాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి నా ప్రియ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. మహిమ కలిగినటువంటి మా ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను కీర్తించట ద్వారా నాయన నీకు స్తోత్రం. ఎలాంటి భయంకరమైనటువంటి కార్యం అక్కడ జరిగిందో పరిశుద్ర, మానవ సహాయము లేకుండానే నీ బిడ్డలు విడిపించబడితే మాత్రమే కాదు, కానీ అయ్యా నీకు స్తోత్రం నాయన. అక్కడ నాయన ప్రభా నీ బిడ్డలు వెళ్ళుట ద్వారా అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడికి నేను రక్షణ కలిగింది నాయన. ఆ ఖైదీలందరూ కూడా బంధకాల్చి విడుదల పొందారు నా ప్రియ తండ్రి. అయ్యా నీ బిడ్డలు నాయన ఏ శ్రమల గుండా వెళ్తున్నా నీ నామాన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్నా ప్రభువ. అది అనేకులకి మేలుకరమని, అనేకుల బంధకాల నుంచి విడిపించగలిగేటువంటి శ్రమ అని ప్రభా, అనేకుల రక్షణ పొందడానికే ప్రభా శ్రమ అనుభవిస్తున్నాను సత్యాన్ని గ్రహించి ఆ శ్రమల ప్రభా నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నిర్లక్ష్యంగానైనా ప్రభా కాక నా దేవ, అయ్యా నిన్ను స్తుతించడానికి నైనా, నీ సన్నిధిలో పాటలు పాడటానికి నా ప్రభు, విమోచన గానములతో ఆవరించబడటానికి పరిశుద్ధాత్ముడ, ఒక్కొక్క బిడ్డని కూడా మీరు బలపరచమని వేడుకుంటున్నాం నాయన. నీ ఆత్మాభిషేకం చేస్తున్న నామంలో వారి జీవితాల మీద విడుదల చేయబడినట్లుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బలమైనటువంటి శక్తి చేత వారి జీవితాలని నింపమని వేడుకుంటున్నాడు ప్రభా. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. ఘన కార్యములు, గొప్ప కార్యము మీరు జరిగించండి నాయన. శ్రమ నుంచి రక్షించే గొప్ప దేవుడా, ఇదిగో నేను దాగుచోటుగా కలిగిన ప్రభా నీకు స్తోత్రం నాయన. అయ్యా శ్రమను గురించి ధ్యానించకుండా మా ప్రభా, శ్రమను జ్ఞానైన ప్రభు ధ్యానిస్తూ ఏడవకుండా నా ప్రభా, ఇదిగో నాయన కీర్తిస్తూ బలము పొందుకొని బలమైన కార్యములు తలపెట్టి వారిగా ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని నీ కృపకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని నాయన ప్రభు మీరు ఉజ్జీవింపచేసి బలపరచమని యేసు నామం పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. శ్రమలో సంతోషించే కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కృపచేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయటం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, 2వది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8/27-64/9 ఆదర్శ్ నగర్ నేరేడ్మెడ్ సికింద్రాబాద్ 5/56. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్.